వ్రతం కంప్లీట్ అయిన తర్వాత కృష్ణ గదిలోకి రేవతి వెళ్ళి ఇలా అంటూ ఉంటుంది అమ్మ ఈరోజు మీ తొలి రాత్రి రోజుతో కన్యాగున్న శ్రీ పరిపూర్ణమవుతుంది అని చెప్పి కృష్ణని శోభనం కోసం రెడీ చేస్తూ ఉంటుంది ఓ పక్క డెకరేషన్ కూడా కంప్లీట్ అయిపోతుంది దీంతో ముకుంద చూస్తూ ఉండక మురారిని తన ఇలాకెళ్ళి ఇలా అంటూ ఉంటుంది మురారిని చేయి పట్టుకొని తీసుకెళ్ళి ఈ గదిలో నుంచి నేను మాత్రం నేను బయటికి పంపను మన ప్రేమ విషయాలు పాత గాయలు ఏమి గుర్తు చేయలేను కానీ ఈ గదిలో నుంచి మాత్రం నేను బయటికి పంపను అని ముకుంద తేల్చి చెప్పేస్తుంది బాగానే ఉన్నావే ఈ గిటప్లో శోభనం పెళ్లి కొడుకులాగా అటువైపోమో కృష్ణ ఇటువైపోమో నువ్వు ఇది నిజమైన పెళ్లి కాకపోతే మీరు ఎందుకు ఇంతలా రెడీ అవుతున్నారు అని కృష్ణ మురారిని ఇద్దరిని నిలదీస్తూ ఉంటుంది ముకుంద దీంతో ఆగాక నువ్వు ఈ గదిలో నుంచి ఎలా బయటకు వెళ్తావో నేను చూస్తాను అని ఛాలెంజ్ చేస్తుంది మురారీలా అంటూ ఉంటాడు నీకు ఎన్నిసార్లు చెప్పిన వినవా నువ్వు ఇప్పుడు ఆదర్శ భార్యవని అయినా వినిపించుకోకుండా నా దాంట్లోకి ఎందుకు మళ్ళీ వస్తున్నావు మేము ఇది గురువారికి ఇచ్చిన మాట కోసమే పెళ్లి చేసుకున్నాను నేను నీకు ఎన్నిసార్లు చెప్పినా వినవా అని అంటూ ఉంటాడు If you like this video, please do like, share, subscribe my channel. Please click on the bell icon for more updates.